అనంతపురం జిల్లా నంబులుపులకుంట మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో హిందూపుర్ అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి 2000 పేద ప్రజల కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అనంతరం హిందూపురం జిల్లా అధ్యక్షులు వజ్రభాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు 5వ తేదీ రాత్రి 9 గంటలకు ప్రజలు ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల నుంచి బయటకు వచ్చి 9 నిమిషాల పాటు దీపాలు వెలిగించాలన్నారు. భారతదేశంలో ఏ ఒక్కరూ ఒంటరి కాదన్నారు. కరోనా వైరస్ ను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కూడా సామాజిక దూరాన్ని పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన కన్వీనర్ మేకల చేరువు చౌదరి, ఎద్దుల భాస్కర్ పాల్గొన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు యావత్ ప్రపంచానికి కూడా ఈరోజు ఒక సందేశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు రాత్రి 9 గంటలకు మొత్తం మన ఈ ఊర్లలో మొత్తం భారతదేశం అంతా కూడా కరెంటు ఆఫ్ చేసి 9 నిమిషాలు ప్రతి ఒక్కరూ దీపాంతలు వెలిగించాలి. ఆ విధంగా తీసుకుంటే ఈరోజున్న పరిస్థితుల్లో మనం నరేంద్ర మోడీ గారు చేస్తున్న ఈ కార్యక్రమాలన్నీ కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నాయి. 3 నెలలకు సరిపడా ఆహార ధాన్యములు ఇచ్చాడు కాబట్టి మనమందరం డిస్టెన్స్ అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఒకరికొకరు ఖచ్చితంగా దగ్గరగా రాకూడదు. ఎవరన్నా బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళ ఇళ్ళకే పరిమితం చేయాలి, బయటకు రానివ్వకుండా చూసుకోండి. మీ ఊరు నుంచి బయట ఊర్లకు పోయినా కూడా మీ ఊర్లో వాళ్ళు బయటకు పోవడం కానీ బయట వాళ్ళు మీ ఊరికి రావడంకుండా చూసుకోండి. మీ అందరికీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా బీజేపీ పార్టీ మీకు అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా మీ అందరికీ అండగా ఉంటుంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు అందరికీ నమస్కారం. ఈ గ్రామస్తులు చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే మన ఎన్పికుంట మండలము చాలా వెనుకబడిన మండలం. ఈ మన ఆంధ్ర రాష్ట్రంలోనే మనం చాలా పేదోళం. ఈ పేదరికంలో ఈ కరోనా ఒకటి వచ్చింది. ఈ కరోనా వల్ల పేద ప్రజలు వాళ్లకు ఉపాధి లేక వేరే వాళ్ళ దగ్గర పోయి పని చేసుకునే వాళ్ళు, ఎట్లా కూలి చేసుకొని నాలు చేసుకొని బతుకుండే వాళ్ళు ఈ కరోనా వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని తెలిస్తే మేము ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది. మన వజ్రభాస్కర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో, వజ్రభాస్కర్ రెడ్డి అన్న చాలా పుణ్యాత్ముడు. మనందరికీ మనం ఎంతో పుణ్యం చేసుకున్నాం. ఎందుకంటే కనీసం అంటే 50,000 మందికి కంటి ఆపరేషన్లు వెలుగు ఇచ్చినాడు. కంటి వెలుగు ఒకటోది. రెండోది ఏమంటే